జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, అచ్చెన్నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి, అనంతపురం లెజెండ్ వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వం వర్ధిల్లాలి. వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు పార్టీకి నేను చేస్తున్న సేవల్ని గుర్తించి అధిష్టానికి తీసుకుపోగలుగుతాను. అధిష్టానం వెంటనే స్పందించి అనంతపురం పార్లమెంట్ వాణిజ్య విభాగానికి కార్యదర్శిగా నియమించినందుకు వీరందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకించి కాలం శ్రీనివాసులు గారు నన్ను కార్యదర్శిగా సజెస్ట్ చేసినందుకు ఆయనకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదములు. మామూలుగా పదవులు అంటే పోటీ ఉంటుంది. నా పేరు అన్నయ్య చెప్తే బరిలో ఉన్నటువంటి మిగతా నాయకులు కూడా తప్పుకొని వెంకటకృష్ణ న్యాయం చేస్తాడని చెప్పి ఈ పదవిని ఇప్పించినందుకు ఆ మిత్రులకు కూడా ధన్యవాదాలు, ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా వైశ్యుల్లో చాలామంది అనగారిన వారు ఉన్నారు. ఈ మిగతా ప్రభుత్వ పథకాలు మా వారికి అందడం లేదు. మా వ్యాపార రంగాలు కూడా రోజు రోజుకి కృషించి కుందేలు అవుతున్నాయి. అందుకు ఈ వ్యాపారస్తుల రంగం కోసం ప్రత్యేకంగా నేను చొరవ తీసుకొని ప్రభుత్వ పథకాలు వచ్చేలా వీరి అభ్యున్నతికి, వైశ్యుల అభ్యున్నతికి, ఓసీల అభ్యున్నతికి కృషి చేస్తానని ఒక పసుపు సైన్యుడుగా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ దీన్ని మేము నిరూపించుకుంటామని చెప్పి సెలవు తీసుకుంటున్నాం. వెంకటకృష్ణ అన్నకి పదవి ఇచ్చిన దానికి, ప్రభాకర్ చౌదరికి, టీడీపీ అధ్యక్షులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. శుభాకాంక్షలు. గారి మంచితనాన్ని గుర్తించి పార్టీలో పదవి ఇచ్చినందుకు పార్టీ తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. వైశ్యులందరూ, మేమందరము వైశ్యులందరము ఆయన వెంట ఉండి పార్టీని పునఃప్రతిష్ఠ చేయడానికి మేము సాయశక్తిలో కృషి చేస్తామని తెలియజేసుకుంటున్నాము. పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు ప్రభాకరణ చౌదరి గారికి. తెలుగుదేశం పార్టీ తరఫున సాయశక్తుల మా వయసులు అందరి తరఫున కృషి చేస్తామని చెప్పి ధన్యవాదాలు.